సునీత సింగర్గా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా షీఈస్ టూ బెస్ట్. బట్ సునీత కెరీర్ కన్నా సునీత పర్సనల్ లైఫ్ పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు జనాలు. ఎందుకు అనే మ్యాటర్ ఇప్పుడు మనకు అనవసరమైనా, మరోసారి సునీత బయటపెట్టి నిజాలతో హాట్ మ్యాటర్గా మారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రీసెంట్ టైమ్స్లో సుంగర్ సునీత హాట్ మ్యాటర్ అయింది మీడియాలో. వీటికే ఓ రేంజ్లో ప్రచారం కూడా ఉంది. దీనికి తోడు సునీత ఓ టాప్ డైరెక్టర్తో తీయబోయే సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్లో నటించబోతుంది అన్న వార్తతో సునీత నటించబోయే సినిమా గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే అందరి ఊహలకు షాక్ ఇస్తూ ఓ షార్ట్ ఫిలిం చేసింది బ్యూటీ. రాగం పేరుతో తీసిన ఈ షార్ట్ ఫిలిం తన వాస్తవ జీవితానికి దగ్గరగా ఉంటుంది అని చెప్తోంది. ఈ షార్ట్ ఫిలింలో ఆమె చేసిన ప్రవల్లిక అనే జర్నలిస్ట్ పాత్ర అయినా ఆ పాత్ర తన రియల్ లైఫ్కు దగ్గరగా ఉంటుందని కామెంట్స్ చేస్తోంది. ఈ షార్ట్ ఫిలింలో సునీత వృత్తిరీత్యా జర్నలిస్ట్ పాత్రలో కనిపించిన పాటలు పాడటం అంటే చాలా ఇష్టపడే సింగర్ పాత్ర కూడా కనిపిస్తుందట. వర్క్ ప్లేస్లో మహిళలు ఎదుర్కొనే ఎన్నో సమస్యలను ఈ షార్ట్ ఫిలిం కళ్ళకు కట్టే విధంగా చూపెడతారట. ఈ రాగం షార్ట్ ఫిలింలో ఎవరిపైనా ఆధారపడిన తన పాత్రను చూసి వారికి ఖచ్చితంగా తమ జీవితం గుర్తుకొస్తుందని చెప్తుంది. అంతేకాదు, ఎంతో మందికి ఆలోచనలు రేకెత్తించే కాన్సెప్ట్ ఇదంటోంది. ఈ షార్ట్ ఫిలింకి ఎక్కువ మంది మహిళలే పనిచేశారట. తాను సినిమా రంగంలో ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా ప్రతిరోజు ఎన్నో సమస్యలు తాను వెంటాడుతూనే ఉంటాయని కామెంట్ చేసింది. మనసులో ఎన్ని భావాలు బాధ పెడుతున్నా మొహంపై చిరునవ్వు కంటిన్యూ చేయాలి, లేకుంటే సినిమా రంగంలో రాణించడం కష్టం అంటోంది. రాగం షార్ట్ ఫిలింలో కూడా తన క్యారెక్టర్ ఇలాంటిదే అని చెప్తూ తన రియల్ లైఫ్కు దగ్గరగా తన పాత్ర ఉండటంతో చాలా సీన్స్ను సింగిల్ టేక్లో చేయగలిగాను అని అంటోంది సింగర్ కమ్ సునీత. సో ఈ షార్ట్ ఫిలిం తీస్తే సునీత రియల్ లైఫ్ విషయాలు కూడా మనకి తెలిసిపోతాయి.